हेलो गाइस वेलकम टू काइनमास्टर एडिटिंग एपिसोड 6 के अंदर की स्वागतम गाइस। इवाल्टी वीडियो వచ్చేసి మనం काइनमास्टर की అనే ఆప్షన్ గురించి ఇవాల్టి వీడియోలో మనం ఫుల్ గా తెలుసుకున్నాం। అసలు काइनमास्टर की అంటే ఏంటిది, మనం ఆ కీని మనం ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు, మనకి డిఫరెంట్ ఎన్ని టైప్స్ లో అయితే మనం కీ అనే ఆప్షన్ ని మనం యూస్ చేసుకోవచ్చు। అంతే కాకుండా మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనకి काइनमास्टर లో। ఎందుకంటే ఈ కీ యూస్ చేసి మనం డిఫరెంట్ గా మనం యానిమేషన్స్ ని అయితే క్రియేట్ చేయొచ్చు అన్నమాట। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఒక పేపర్ ని అయితే మామూలుగా ఒక ఫైల్ ని అయితే ఓపెన్ చేశాను। నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద నేను नार्मल फोटोन अयिते सेलेक्ट चेसुकुंटुन्नानु। सो एंटी अंटे नार्मल फोटोन सेलेक्ट चेसुकुन्न तर्वात మనకి దాని కీ అనేది ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు మనకి। సో నార్మల్గా ఏంటి అంటే మనకి నార్మల్ ఫొటోస్ ఉంటుంది కదా, సో ఆ ఫొటోస్కి మనకి కీ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు। సో అంతేకాకుండా మనం డిఫరెంట్ టైప్స్లో కూడా మనకి కీ అనే ఆప్షన్ అనేది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది। సో నార్మల్గా ఏంటంటే నేను ఈ ఫోటోని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను। సో సెలెక్ట్ చేసుకున్న విధంగా సైజ్ ఏదైతే ఉందో దీని విధంగా సెలెక్ట్ చేసుకున్నాను। సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫోటో లేయర్ ఏదైతే ఉందో ఈ ఫోటో ఉంది కదా మనకి, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కీ అనే సింబల్ ఉంది కదా మనకి, సో ఈ విధంగా మనకి కనబడుతుంది। సో ఈ ఆప్షన్ అనమాట మనకి। సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను। సో క్లిక్ చేస్తే ఏంటి అంటే మనకి దీనికి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ విధంగా పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట। సో ఏంటి అంటే మనం ఫస్ట్ పాయింట్ అనేది ఫోటోని ఆల్రెడీ మనం ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాం కదా, స్క్రోల్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ అనేది అది ఎక్కడ చూపించడం లేదు మనకి। విధంగా మనం జస్ట్ ఫస్ట్ పాయింట్ కాకుండా నెక్స్ట్ విధంగా స్క్రోల్ చేసామనుకోండి, సో అప్పుడే మనకి ఈ విధంగా మనకి బాణం గుర్తు అనేది ఈ విధంగా వస్తుంది। అంతేకాకుండా మనకి ఇక్కడ సర్కిల్ లోపల ప్లస్ సింబల్ అనేది వస్తుంది అనమాట। సో అంటే మనం ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవడానికి। సో ఈ విధంగా ఏంటంటే నేను ఫస్ట్ కొద్దిగా దీన్ని స్క్రోల్ చేస్తున్నాను, స్క్రోల్ చేసి దీని నుంచి ఈ ఫోటోని అనేది నేను ఈ కార్నర్లో సెలెక్ట్ చేసుకుని సైజ్ అనేది ఈ విధంగా తక్కువ వేసి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను। సో ఏంటి అంటే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎండింగ్ ఏదైతే ఉందో ఈ ఎండింగ్ అనేది నేను వెళ్ళాను అనమాట। వెళ్ళిన తర్వాత ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఈ ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేశాను। క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో దీని అనేది నేను ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తీసుకొచ్చాను। సో ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక వీడియో చేస్తున్నాను, వీడియో ఎడిటింగ్కి సాంగ్ పెట్టి చేశాను అనుకోండి, సో అప్పుడు ఏంటి అంటే నాకు ఫోటో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుకుంటూ రావాలి। సో అలా రావాలి అంటే మనకి వేరే ఆప్షన్ అనేది ఏది ఉండదు, ఈ కాయిన్మాస్టర్ కీ అనే ఆప్షన్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు। సో ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ రైట్ సింబల్ అవుతుందో ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసి నేను వీడియోని అయితే ప్లే చేస్తున్నాను। సో చూసారు కదా, సో ఈ విధంగా వీడియో ప్లే చేయగానే ఏంటి అంటే వీడియో మనకి ఫస్ట్ పాయింట్లోనేమో వీడియో అనేది ఇక్కడ పైన ఉంది। సో నెక్స్ట్ ఏంటి అంటే వీడియో ఎండింగ్కి ఆ లేయర్ ఏదైతుందో ఆ లేయర్ ఎండింగ్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు అనేది లాస్ట్ పాయింట్ వరకు వచ్చేసింది అనమాట। సో ఈ విధంగా మనం దీని అయితే స్క్రోల్ చేసుకోవచ్చు। సో ఒకవేళ మీరు దీన్ని ఇంకా ఎక్కువ 30 సెకండ్స్ వరకు వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే 30 సెకండ్స్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకొని మీరు వీడియోని ప్లే చేస్తే అదేమవుతుందంటే అది స్లోగా వస్తుంది అనమాట। సో అంతేకాకుండా మీరు దీంట్లో మధ్యలో ఇంకా చాలా పాయింట్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు। జస్ట్ ఏంటంటే మనకి లేయర్ ఏదైతుందో దీన్ని క్లిక్ చేసి మళ్ళీ కీ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ముందరికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, సో ఈ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా పైనకి ఉంది కదా సెంటర్లోకి మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి। సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ విధంగా కొద్దిగా స్క్రోల్ కింద మనకి లేయర్ కనబడుతుంది, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటోని ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి। మీరు ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, కింద టైం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇది ఏదైతే ఉంటుందో దీని అనేది మీరు ఈ విధంగా సైడ్కి సెట్ చేసుకోవాలన్నమాట ఏ కార్నర్లో అనేది। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేరే ప్లేస్కి వెళ్ళాలి, వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీని అనేది ఈ విధంగా మళ్ళీ వేరే ప్లేస్కి సెట్ చేసుకోవాలి। సెట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వేరే ప్లేస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కొద్దిగా కిందికనే సెట్ చేసుకోవాలి। సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఎండ్ పాయింట్ అనేది ఇక్కడనే ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట। సో ఒకసారి నేను వీడియోని అయితే ప్లే చేస్తాను, సో ఇప్పుడైతే మీరు చూడండి। సో నేను దీనికి సాంగ్ కూడా యాడ్ చేస్తున్నాను, ప్లస్ ఇప్పుడు కొద్దిగా సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నాను చూడండి। సో ఈ విధంగా మనకి వీడియో అనేది స్క్రోల్ అవుతుంది అనమాట। సో ఏంటి అంటే నేను ఆ విధంగా డిఫరెంట్గా పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని సెలెక్ట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అనేది దానికి పాయింట్స్ ఇచ్చాను కాబట్టి సో ఈ విధంగా ఫోటో ఏదైతే ఉందో ఆ లేయర్ అనేది డిఫరెంట్ సైడ్స్కి అనేది అది వెళ్తూ ఆ విధంగా మనకి లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో లాస్ట్ ఎండింగ్ పాయింట్కి మనకు ఆ విధంగా వస్తుంది అనమాట। సో అంటే ఆ విధంగా మనకి ఏదైతే ఉందో దాన్ని అనేది మనం ఆ లేయర్ని ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం నచ్చిన పాయింట్ వరకు మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మనకి లేయర్ ఉంది కదా, సో లేయర్ ఆప్షన్ యూజ్ చేసి మనం డిఫరెంట్ అయితే ఈ కీ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు। సో అంతేకాకుండా ఈ కీ ఆప్షన్ యూజ్ చేసి కూడా మనం ఒక సినిమా రేంజ్లో అయితే వీడియోస్ని అయితే లిరికల్ వీడియోస్ కానీ మనం డిఫరెంట్ టైప్స్లో అయితే వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు। సో ఏంటంటే లేయర్ ఆప్షన్ ఉంది కదా, లేయర్ ఆప్షన్లో మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సో దానికి కూడా మనం ఏదైతే లేయర్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఒక ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా మనం కీ అనే ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట। సో ఇక్కడ కీ అనే ఆప్షన్ ఉంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో స్టార్టింగ్ ఏంటి అంటే మనం దీని సైజ్ తక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకొని మనం ఇక్కడనే రావాలి तरह मन की नेक्स्ट पाइंट सेलेक्ट तरह प्लस सिंबल क्लिक दी सैटे सो विधा ऑप्शन मन यूज मन लेयर ऑप्शन में क्लिक मन की मीडिया इफेक्ट ओवरले टेक्स्ट हैंड राइटिंग फाइव ऑप्शंस कनबड़ता है सो फाइव ऑप्शंस की मन की अने ऑप्शन अच्छे खचिता यूज सो फाइव ऑप्शन में इफेक्ट टेक्स्ट हैंड राइटिंग यदि सेलेक्ट सो मेरे दानिकैते की अने ऑप्शन यूज टेक्स्ट लेकिन इतर पीएनजी फाइल ने सेलेक्ट फाइल्स सो अट्ला फाइल्स ने सेलेक्ट आ फाइल्स खचिता ड्रैग चेसुकोवच्चु डिफरेंट डिफरेंट गा ड्रैग चेसुकोवच्चु सो इदि पीएनजी फाइल अन्नमाट नेनु सेलेक्ट चेसुकुन्नानु सो दीनिकैते नेनु फस्ट स्टार्टिंग पाइंट ई विधंगा सेलेक्ट चेसुकोनि नेक्स्ट एंडिंग पाइंट अनेदी ई विधंगा सेलेक्ट चेसुकुन्नानु सो नेक्स्ट थर्ड पाइंट वच्चेसी नेक्स्ट प्लस सिंबल मीद क्लिक चेसी ई थर्ड पाइंट इक्कड नुंचि इक्कडकी स्क्रॉल चेशानु सो नेक्स्ट ई विधंगा स्क्रॉल चेसिन तर्वात प्लस सिंबल मीद क्लिक चेसी मल्ली ई विधंगा राइट साइड कटे स्क्रॉल चेशानु सो नेक्स्ट राइट सिंबल मीद क्लिक चेशानु सो इक्कड चूसुकुंटे फोटो अनेदी अक्कड नुंचि इक्कडकी इक्कड नुंचि इक्कडकी ई विधंगा स्क्रॉल अवुतुंदन्नमाट सो ई विधंगा मीरु फोटोस टेक्स्ट एनिमेशन्स डिफरेंट डिफरेंट ऐड याडनी खचिता वीडियोस आउटपुट एक्सलेंट स्टेटस वीडियोस की इवंट वेरे वीडियोस खचिता यूज प्रोफेशनल वीडियोस चेयर नार्मल टेक्स्ट सेलेक्ट कदा सो विधा ना टेक्स्ट विधा रास्ना टेक्स्ट रास तरह मैं दीनकैसे फॉन्ट कदा सो फॉन्ट इच्छा तरह सो ने दीनकैसे कुछ ऐडियास चूपा सो कलर को वेरे चेंज सो चेंज सो दी इस्तान नैन सो स्टार्टिंग विधा पेटा सो दी की ऑप्शन मैं जस्ट लेयर में क्लिक मन की की ऑप्शन वस्तु सो की ऑप्शन क्लिक मैं स्टार्टिंग पॉइंट इधर सो नेक्स्ट सेकंड पॉइंट वे वेरे तो लेकिन डायरेक्ट एंडिंग पॉइंट सो एंडिंग पॉइंट अने सेलेक्ट प्लस सिंबल क्लिक एंडिंग पॉइंट अने लास्ट किंद रावाలని నేను ఇక్కడ రైట్ सिंबल क्लिक तरह नेक्स्ट वीडियो प्ले अदेमेंटे आटोमेटिक मन अभी लास्ट एंडिंग पॉइंट वे वर के नेम अने स्क्रॉल सो विधा आटोमेटिक एनिमेशन्स अने जस्ट एंटे मन की कोई ऑप्शन्स यूज ऑटोमेटिक एनिमेशन चेयोच्चु बट एंटे की अने ऑप्शन यूज मनमे दानिकी ओन एनिमेशन अनेदी क्रिएट चेयोच्चु अन्नमाट आ विधंगा मीरू डिफरेंट डिफरेंट टाइप्स लो अयिते की अने एनिमेशन अयिते यूज चेसुकोवच्चु सो ई विधंगा ओकवेळ टेक्स्ट एनिमेशन उंदी कदा सो नेनु दीनि अयिते नार्मल की अने ऑप्शन में क्लिक चेसी प्लस सिंबल में क्लिक चेस्तुन्नानु क्लिक चेसी नेनु ई फॉन्ट अयिते उंटुंदो दीनिनि नेनु ई विधंगा सेलेक्ट चेसुकुन्नानु सेलेक्ट चेसुकोनि कोद्दिगा स्क्रोल चेस्तुन्नानु कोद्दिगा नेनु ई विधंगा मुंदुकी स्क्रोल चेशानु स्क्रोल चेसिन तर्वात मल्ली टेक्स्ट नि सेलेक्ट चेसुकोनि नेनु साइज अनेदी तक्कुव चेस्तुन्नानु अन्नमाट सो साइज अनेदी ఈ విధంగా టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ ఏదైతే ఉందో దీని సైజ్ అనేది నేను తక్కువ చేస్తున్నాను జస్ట్ ఏంటంటే అది 1 సెకండ్ లోపలనే అన్నమాట సో జస్ట్ 1 సెకండ్ లోపలనే ఈ విధంగా సెలెక్ట్ చేసి నెక్స్ట్ పాయింట్లో నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేసి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను సో ఈ విధంగా వచ్చేసింది అన్నమాట చూసారు కదా ఈ విధంగా నేను స్టార్టింగ్ అనేది ఈ విధంగా వచ్చేసి అంటే గ్రాఫిక్స్ లాగా అన్నమాట జస్ట్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ విధంగా యానిమేషన్ ఇచ్చేస్తే మనకి వీడియో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఎక్సలెంట్ గా వస్తుందన్నమాట सो वैसे विधा मैं टेक्स्ट डिफरेंट डिफरेंट प्लेस लोकेट विधा सैटे चूसर कदा मैं जस्ट सिंपल ऑप्शन यूजे मन विधा एनिमेशन अनेवच्चन वैसे ओवरऑल वीडियो अन्नमाट मन की काइनमास्टर की अने ऑप्शन की संबंधी सो ई वीडियो कనుక ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి సో ఇంకా మనకి ఎపిసోడ్స్ అయితే చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే థాంక్యూ గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్ జై హింద్।